హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్ ఆది బ్లౌజ్తో పేపర్ కటింగ్ అనేది చూపిస్తానండి. ఈ కటింగ్ అనేది మన దగ్గర ఉన్నట్లయితే మనం ఎప్పుడైనా సరే మన బ్లౌజ్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. దానికోసం మనం ఒక ఆది బ్లౌజ్ తీసుకుందాము. ఫస్ట్ మనకి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే హైట్ అన్నమాట. అది ఎలా తీసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ మనం ఈ పొడవు ఉంటుంది కదండి, దీన్ని ఇలా పట్టుకోవాలన్నమాట. షోల్డర్ని సగానికి ఇలా మడత పెట్టుకోండి. అలాగే ఇక్కడ మనకి నడుము దగ్గర డాట్ ఉంటుంది, దాన్ని కూడా ఇలా పట్టుకోండి. పట్టుకుని మరీ ఎక్కువ సాగదీసేయకుండా జస్ట్ ఇలా ఇలా పట్టుకుని చూసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క కరెక్ట్ హైట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఆది బ్లౌజ్తో హైట్ అనేది ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే 13 ఇంచులు ఉంది, చూసారు కదా, 13 ఉంది. దానికి మనం కొన్ని ఖర్చులు అయితే యాడ్ చేసుకోవాలి. క్రిందన ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి కాబట్టి 13 1/2. అలాగే పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం మనం భుజం కోసము. దానికోసం ఒక 1/2 ఇంచ్ అన్నమాట. అక్కడికి మనకి 1/3 ఎక్స్ట్రా తీసుకోవాలి, 13 1/3 అన్నమాట. చూడండి, ఇక్కడికి మనకి 13 ఉంది కదా, ఇక్కడ మీకు 13 కనిపిస్తుంది కదండి. 1/3 అంటే ఈ 1/2కి ఒక 2 గీతలు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1/2 తర్వాత పైన 2 గీతలు, ఇక్కడ ఈ హైట్ అన్నమాట. ఇక్కడ మన నడుము పట్టి అతుక్కోవడానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అలాగే ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ మనము నడుముకి అనేది సపరేట్గా క్లాత్ తీసుకోవాలి కాబట్టి మనము దాని యొక్క ఖర్చు యాడ్ చేసుకోవట్లేదు. ఓన్లీ మన యాడ్ అతుక్కునే ఖర్చు ఉంటుంది కదండి, అది మాత్రమే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడికి మనకి హైట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం 13 1/3 పెట్టుకున్నాం కదా, కొంచెం దూరంలో కూడా 13 1/3 పెట్టుకుందాం. ఇక్కడ హైట్ మనకు కరెక్ట్గా తెలియడం కోసం అంటే ఈ లైన్ అనేది ఇటు నుంచి ఇటు చూసినా 13 1/3 ఉండాలి, అటు నుంచి అయినా 13 1/3 ఉండాలి అన్నమాట. ఇక్కడ ఎక్కువ తీసుకుని ఇక్కడ తక్కువ తీసుకుని ఇలా డౌన్గా అది మార్క్ చేసుకోకూడదు, కరెక్ట్గా స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. సో మనకి పైన లైన్ అయితే అయ్యిందండి. మీకు క్లియర్గా చెప్పడం కోసం కొంచెం వివరంగా చెప్తున్నాను. తర్వాత మనం లూజ్ ఎలా తీసుకోవాలి, అసలు ఎక్కడ తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఇలా బ్లౌజ్ని పరుచుకోండి, క్లియర్గా ఇలా పరుచుకోవాలన్నమాట. ఎక్కడ మనము షోల్డర్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి, ఇలా ఇలా పెట్టుకున్నాక ఈ క్రింద చంక భాగం దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ క్రిందకి పెట్టుకుని టేప్ని ఈ క్రింద వరకు పెట్టుకోండి. దగ్గరగా మనకి 18 వచ్చింది. ఎయిటీన్ వచ్చిందండి. అలాగే క్రింద చూద్దాము, నడుము దగ్గర కూడా ఒకసారి చూసుకుందాం. ఇది 15 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ 18 అంటే అందులో సగం ఎంత, 9 కదా, 9 ఎక్స్ట్రా మనం ఒక 1 1/2 పెట్టుకుందాం, అంటే 10½ వరకు పెట్టుకుందాం. ఈ లైన్ మనం క్రింద వరకు వేసేసుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టుకుంది మనకి ఒరిజినల్ అంటే 9, ఈ మిగతా పార్ట్ అనేది ఖర్చు అన్నమాట. క్రింద కూడా సరిపోతుందండి, ఎందుకంటే క్రింద మనకి 15 వచ్చింది కదా నడుము అనేది ఒరిజినల్ అయితే. 15 అంటే మనకి ఎంత, సగం 7 1/2, మనకి 7 1/2 అయితే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుందండి. ఇక్కడ మనం డాట్స్ కోసం వదులుకోవాలి కదా, డాట్స్కి ఇలా సరిపోతుందన్నమాట.
ఈ 15 ఇంచులు పెట్టగా మిగిలింది మన డాట్స్ వేయగా ఒక 2 ఇంచెస్ అలా పోతుందండి, మిగతాది మన ఖర్చుకి సరిపోతుంది అనమాట. అంటే మనం మెయిన్ చెస్ట్ లూజ్ ఆ లూజ్ తీసుకుంటే ఆ లూజ్ అనేది 18 వచ్చింది. 18 అంటే దాన్ని సగం చేసుకుంటే 9, దానికి 1.5 లేదా 2 పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 పెట్టాను, అది ఈ స్ట్రైట్ లైన్ మేంచి కిందకి వేసేసానండి. ఇక క్రింద కూడా ఎక్స్ట్రా ఏం పెట్టుకోకలేదు. ఇంక మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ హోల్ ఎంత తీసుకోవాలి చెప్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి 18 ఉంది కదండి, అంటే 36 సైజ్ అనమాట, అంటే మీడియం సైజ్ అనుకోవచ్చు. మీడియంకి 5.5 పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్. అలా కాకుండా 40 అలా వచ్చినప్పుడు 6 పెట్టుకోవాలి, అలా కాకుండా 32 30 అలా వచ్చినప్పుడు 5 పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 5.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 5.5 అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ హోల్ కూడా 5.5. ఇక్కడ మనం ఇంకా షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకుంటాము. అలాగే నెక్ వచ్చేసి 2.5 ఉంటుంది. ఇది 2.5, ఇది 3, ఇది 5.5. తర్వాత మనము ఇక్కడ 1.5 వరకు పెట్టుకోవాలి కర్వ్ తీసుకోవడానికి, క్రాస్ లైన్ అనేది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ కలా పెడుతున్నాను. 3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్ట్రైట్గా వచ్చిన ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా డౌన్ అవుతూ రావాలన్నమాట. ఇలా మనం తీసుకోవాలి. అంతే ఇలా కాకుండా మనము ఇక్కడ నుంచే ఇలా డౌన్ తీసేసుకుంటే మనకి ఇక్కడ ముడతలవి వస్తాయండి, అది చూసుకోండి. మనం ముడతలవి రాకుండా ఉండాలంటే జస్ట్ ఒక 3 దగ్గర నుంచి డౌన్ చేసుకుంటూ వస్తే సరిపోతుందన్నమాట. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నెక్ ఎంత తీసుకోవాలనేది ఆది బ్లౌజ్తో చూసుకోవచ్చు, 2 రకాలుగా చూసుకోవచ్చు. అది చెప్తున్నాను చూడండి. ఇలా మనం డైరెక్ట్గా ఆది బ్లౌజ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ పైన పెట్టుకోండి. ఇలాగా 1/2 ఇంచ్ పైన పెట్టుకుని నెక్ ఎంత ఉందో చూసుకుని దానికన్నా కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇక్కడ కూడా ఇక్కడికి ఉంది, కాకపోతే మనం ఇక్కడికి పెట్టుకోవాలి అనమాట. 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాము, ఇక్కడ లైన్ కూడా 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే మనకి నెక్ యొక్క డీప్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం 2.5 పెట్టుకున్నాం కదా పైన, ఇక్కడ 2.5 పెట్టుకోవచ్చు, లేదు అంటే 3 కూడా పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ బాగోదు, 2.5 3. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుందాము. ఇక్కడ నుంచి ఇలా మనకి ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు రౌండ్ కోసం. జస్ట్ మనం ఇలా చేతితోనే డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మార్కింగ్ అయితే అర్థమైంది కదండి, ఇది బ్యాక్ పార్ట్ యొక్క మార్కింగ్. ముందు హైట్ కొలుచుకున్నాము, దానికి 1/2 ఇంచ్ ఇక్కడ, 1/2 ఇంచ్ ఎక్కువ ఇక్కడ ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాము. తర్వాత ఈ లూజ్ కొలుచుకుని దీన్ని బాక్స్ వేసుకున్నాము. తర్వాత ఏం చేసామంటే షోల్డర్ పాయింట్ పెట్టుకున్నాం, దెన్ షోల్డర్ అండ్ నెక్ డివైడ్ చేసుకున్నాం. తర్వాత ఆర్మ్ హోల్కి మార్కింగ్, ఇది షోల్డర్ ఎంత అయితే వచ్చింది మీడియం సైజ్ కాబట్టి 5.5, ఇక్కడ కూడా 5.5 పెట్టాం. ఇక్కడ నుంచి 1.5 క్రాస్ లైన్ పెట్టి ఇలా కర్వ్ షేప్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 3 నుంచి డౌన్ చేసుకుంటూ తర్వాత నెక్ ఇక్కడ దీనిపైన ఆది బ్లౌజ్ పెట్టి ఇటువైపు కూడా పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి రౌండ్ అయితే తీసుకున్నాం. సో కటింగ్ అయితే చేసేద్దాం బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నేను క్రాస్గా పెట్టట్లేదండి, బ్లౌజ్ మీద మాత్రం మార్కింగ్ చేసినప్పుడు మనం క్రాస్గా పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన పీస్తో క్రాస్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం
ఫ్రంట్ లో మనకి బ్యాక్ కి ఫ్రంట్ కి కూడా ఇది ఒక మార్కింగ్ ఒకసారి ఇది సేమ్ యాస్ ఇట్ ఇస్ ఎలా ఉందో గీసేసుకుందాము తర్వాత మీకు ఎక్కడెక్కడ చేంజ్ చేయాలనే చెప్తాను మన బ్యాక్ పార్ట్ సేమ్ అయితే గీసేసుకున్నాము ఓన్లీ నెక్ మాత్రం గీసుకోలేదు ఇక్కడ ఇది ఏంటంటే హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా అది తెలియడం కోసం ఇలా లైన్ పెట్టాను మిగతా అంతా సేమ్ పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ షోల్డర్ పట్టుకోండి తర్వాత ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఉంటుంది చూసారా మెయిన్ డాట్ని పట్టుకోండి ఈ రెండింటిని పట్టుకొని హైట్ చూసుకోవాలి మీరు బ్లౌజ్ డైరెక్ట్గా పెట్టేసుకుంటే సాగదీయకుండా జస్ట్ ఇలా పెట్టండి చాలు పెట్టేటప్పుడు ఈ క్రింద లైన్ మీద పెట్టండి పై లైన్ మీద కాదు ఎందుకంటే మనం తిరిగి పెట్టి చూసుకుంటున్నాం పై వైపుని చూసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇలా పెట్టాక ఇక్కడ మనకి చూడండి ఇది ఒరిజినల్ దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుందాం పావు ఇంచ్ మీరు కొంచెం ఎంత కావాలనుకుంటున్నారో అంత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఇక్కడ మనకి ఇది చెస్ట్ పాయింట్ అన్నమాట ఇది ఎలా తెలుస్తుంది అంటే ఈ త్రీ డాట్స్కి మెయిన్ మధ్యలో మెయిన్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ ఎంత ఉండాలో చూసుకుందాం ఇది కూడా మనం పెట్టుకునేటప్పుడు ఈ సెకండ్ లైన్ మీద పెట్టుకుని బ్లౌజ్ని ఇక్కడ పెట్టకుండా కొంచెం జరిపి అట్టు పెట్టండి లైన్ మీదకి పెట్టకుండా ఎందుకంటే ఇది ఆల్రెడీ కుట్టింది కాబట్టి ఇక్కడ మనం ఖర్చు అనేది ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడికి ఉంది ఇలా నెక్ అనేది మనం కరెక్ట్గా ఇక్కడికి పెట్టేసి కట్ చేసుకుంటే మన కుట్టెక్కి ఇంకా క్రిందకి వెళ్తుంది ఇంకా డీప్ అయిపోతుంది కాబట్టి కొంచెం పైకి ఇలా లైన్ వేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నాలుగో ఉక్స్ ఉంటుంది చూసారా అక్కడికి ఒకటి పెట్టుకోండి ఈ మార్కింగ్స్ అయితే ఇవి ఇక్కడ నేను ఈ పైకి పెట్టాను కదా అక్కడికి కలుపుకున్నాను జస్ట్ ఇలా రౌండ్ తీసేసుకోవడమే ఫ్రంట్ కాబట్టి కొంచెం ఇలా లోపలికి ఈ లైన్ దాటి రౌండ్ తీసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది చూసారా కొంచెం హాఫ్ ఇంచ్ అలా ఒక పావు ఇంచ్ అలా బయటకు వెళ్ళింది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఖర్చుతో తీసుకున్న లైన్ అన్నమాట ఇది ఒరిజినల్ ఇది ఖర్చు అంటే ఒక ఖర్చు ఉండాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మెయిన్ ఉంది కదా ఇది కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ అలా ఇప్పుడు ఈ లైను మనం నాలుగో ఒక దగ్గర పెట్టాం చూడండి ఆ మార్కింగ్స్ ఈ మూడింటిని కలుపుకోవాలన్నమాట జస్ట్ ఇలా చూసారా ఇక్కడ మనకి మధ్యలో ఒక డాట్ వస్తుందండి తర్వాత షోల్డర్ బేస్ చేసుకుని ఈ సెంటర్ ఉంటుంది కదా షోల్డర్ సెంటర్ ఇక్కడ ఒక ఇలా అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక డాట్ వస్తుంది ఇక్కడ ఒక డాట్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక డాట్ వస్తుంది ఇలా మూడు డాట్లు వస్తాయి డాట్స్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తానండి ఎంత ఏ సైజ్ వాళ్ళకి ఎంత డాట్ పెట్టుకోవాలనేది నెక్స్ట్ ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ లోత్ తీసుకోవాలి లోత్ కోసం నేను ఇలా చూడండి మనకి ఈ సెంటర్ ఉంటుంది కదా అక్కడ అక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా మనం జస్ట్ దాన్ని ఇలా డ్రా చేసుకుంటూ ఇందులో కనిపిస్తుంది దీంట్లో కూడా జస్ట్ ఇందులోకి ఇలా అలా లోత్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కట్ చేద్దాం చూసారా ఇది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ఇలా పెట్టుకుని చూసుకోవచ్చు అన్నమాట జస్ట్ ఏమన్నా మనకి మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఎక్కువగా అనిపిస్తే కొంచెం క్రాస్ తీసుకోవచ్చు నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ అది తీసుకోవడం చాలా ఈజీ అండి ఇక్కడ లోత్ తీసాం కదా ఫ్రంట్ మనకి అందుకు బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఈ ఆర్మ్ డౌన్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ తీసుకుందాం మనం షేప్ బెల్ట్ కోసం సపరేట్గా ఏమీ చేయక్కర్లేదండి ఎందుకంటే మనము ఇందాక కట్ చేసేటప్పుడు ఇది కొంచెం పైకి పెట్టి కట్ చేస్తాం అప్పుడు మనకి ఈ పీస్ అనేది వచ్చింది చూడండి ఈ పీస్ ఇది మనం షేప్ బెల్ట్కి సెట్ అయిపోతుంది చూడండి ఇలా పెట్టుకొని చూసినట్లయితే
అంటే ఒక పైకి పెట్టుకోండి, ఇది ఇక్కడికి పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుని చూస్తే ఇక్కడ మనకి క్రింద కొంచెం ఎక్కువ వచ్చింది పేపర్, అంటే మనకి ఖర్చులకి సరిపోతుంది అన్నమాట. ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ కూడా మనకి ఇందులోనే వచ్చేస్తుంది. మీకు తెలియాలంటే చూడండి, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లైన్ ఇది కదా, నడుము ఇక్కడ వరకు వచ్చింది మనం తీసిన క్రాస్ అవి. తర్వాత ఇది ఎక్స్ట్రా అనమాట. ఈ ఎక్స్ట్రా దేనికి అంటే ఖర్చుల కోసం, అంటే మన పైన అతుకుతాము కింద అతుకుతాము అంటే మనకి ఖర్చులు ఉండాలి కాబట్టి షేప్ బెల్ట్ ఇది సరిపోతుంది ఇలా. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్ కోసం మనం ముందుగా పేపర్ని ఇలా ఫోల్డింగ్లో పెట్టామండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ ఖర్చు కోసం నేను ఇక్కడ వన్ ఇంచ్ ఉండేలా పెట్టాను. అంటే మనము చేతికొట్లు వేసుకునే విధంగా అయితే 1 ఇంచ్ ఉండాలి తప్పనిసరిగా. లేదు మన క్లాత్ తిరగబెట్టుకుంటాం లేదా పైపింగ్ వేసుకుంటాం అన్నప్పుడు 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం హ్యాండ్ కదా ఇది, హ్యాండ్ కరెక్ట్గా నేను ఈ లైన్ మీద పెట్టాను చూడండి. లూజ్ అనేది ఇక్కడికి ఉంది. ఓకేనా, హైట్ చూద్దాం. హ్యాండ్ మరీ సాగదీయకుండా జస్ట్ ఇలా పట్టుకుంటే ఒరిజినల్ ఇక్కడ ఉంది. మనకి కొచ్చి ఉండాలి కాబట్టి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి ఇలా. నెక్స్ట్ ఈ డౌన్ కూడా మార్కింగ్ చేసుకుందాం. మొత్తం కూడా అదే బ్లౌజ్తోనే మార్క్ చేసుకుంటున్నాము. ఎక్కడికి ఉంది ఒరిజినల్, ఇది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. అంటే ఇది మనకి ఒరిజినల్ కాకుండా మనం పైన పెట్టుకున్న పాయింట్ ఈ పాయింట్ కలుపుకోవాలి ఇలా. జస్ట్ ఇలా, ఇది హ్యాండ్. చూసారా ఎంత సింపుల్గా మార్కింగ్ అయిపోయిందో. దీనికి ఎక్స్ట్రా కొచ్చులు అనేవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ కూడా తీసేసుకుందాం మనము. ఎక్కువ కష్టపడిపోకుండా ఇలా కుట్టుకోండి, ఇలా కట్ చేసుకోండి. మీకు బ్లౌజ్ చక్కగా వస్తుంది. మీరు ఒకసారి కుట్టండి, అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు నేను చెప్పిన విధంగా బ్లౌజ్ని మార్కింగ్ చేసుకుని ఏదైనా కొంచెం కాటన్ బ్లౌజ్ పీస్ మీద ట్రై చేయండి. మనం ఫస్ట్ లైనింగ్ కాకుండా కాటన్ బ్లౌజ్ పీస్ మీద ట్రై చేసినట్లయితే మనకి కటింగ్ అనేది చిన్న చిన్న పొరపాట్లైనా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఫ్రంట్ లూజ్ వచ్చింది ఏమైనా అలాంటప్పుడు నాకు కామెంట్ చేయండి మీకు ఎక్కడ పొరపాటు వచ్చింది అనేది, అది మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం కొంచెం మార్కింగ్స్లో మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవాలన్నమాట. ఇది సెంటర్ కదా మనకి, ఇది కొచ్చు అనుకుందాం, కొచ్చు లైన్ అనుకుందాం. ఈ సెంటర్కి కొచ్చుకి మధ్యలో మనకి లోత్ అనేది తీసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1 ఇంచ్ ఒక 1.5 ఇంచ్ దగ్గర నుంచి తీసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుతాను. ఇక్కడ 1 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ ఉండేలా లోత్ కోసము ఒక లైన్ అయితే పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు ఇలా జస్ట్ ఇక్కడ నుంచి మనం తీసామా లేదా అన్నట్టు ఇందులో కలిసిపోవాలన్నమాట ఇలా. ఇది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుందండి. మరీ ఎక్కువ తీసేయకూడదు, జస్ట్ లోత్ అనేది జస్ట్ ఇలా, అంటే మనకి కటింగ్లో కలిసిపోవాలన్నమాట లోత్ తీసాము అని తెలియకుండా. కట్ చేసుకున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఇలా ఒకసారి దింపేయకుండా కత్తిరిని కొంచెం దింపుతూ ఈ ఇందులో కలిపేసుకోవాలి ఇలా. ఇది మనం లోత్ తీసిన పార్ట్, అది మనకి కట్టింగ్స్లో తెలియడం కోసం చిన్న టక్ ఇవ్వండి. ఇది ఎప్పుడు మనకి ఫ్రంట్ వైపుకి రావాలి, ఈ డాట్ పెట్టింది ఎప్పుడు మనకి ఫ్రంట్ వైపుకి రావాలి అంటే ఇది లోతు తీసాము అని తెలియడం కోసం. లోతు తీసింది ఫ్రంట్ వైపుకి రావాలి పీస్ అనేది. ఇది మీరు కట్ చేసాక కుట్టేటప్పుడు కూడా బ్లౌజ్ పీసెస్ మామూలుగా కట్ చేసేసుకుని తర్వాత కుట్టేటప్పుడు లోత్ తీసుకోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా. ఇలా లోత్ తీసింది ఫ్రంట్ వైపుకే రావాలి అతికేటప్పుడు. హ్యాండ్ అయితే ఇదనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఈ పీసెస్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా
ఏ జాకెట్ కుట్టుకున్నా సరే ఇవి పెట్టేసుకుని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా. నేనైతే ఇలా కట్ చేసుకుని కుట్టుకుంటాను, నాకు బాగానే వస్తాయండి బ్లౌజెస్ అనేవి. మీరు ఇలా ట్రై చేయండి, ఒక పాత ఏదన్నా కాటన్ పీస్ మీద ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అన్న ఆప్షన్ ఓకే చేయండి. మన ఛానల్లో మిషన్ రిపేరింగ్ వీడియోస్ చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మన మిషన్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అక్కడ కనబడతాయి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అనుకుంటే మీరు కామెంట్స్లో అడగండి, ఫ్రంట్ డాట్స్ గురించి, అలాగే ఇంకా బ్లౌజ్కి సంబంధించిన డిఫరెంట్ వీడియోస్ చేస్తాను. ఇవే కాకుండా మంచి మంచి వీడియోస్ అయితే ప్లానింగ్లో ఉన్నాయి, కాకపోతే కొంచెం లేట్ అవుతాయి. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అండ్ వరకు చూసినందుకు.